చెప్పేసి చెప్పేస్తాం. సరే, సాయంత్రం చిల్లరతో మీ స్థావరానికి వస్తాను, మీరు అక్కడ ఉండండి. సరే. మొక్కల్ని వాళ్ళే ఇంటికి పంపించేస్తారట. మీరు అడిగింది ఇచ్చాను, నా కోసం నా స్నేహం కోసం ఇంకెప్పుడు ప్రయత్నించకండి. ఎన్నాళ్ళు వీడు మన స్నేహం కోసం డబ్బు ఖర్చు పెట్టాడురా, ఇప్పుడు డబ్బిచ్చి మన స్నేహానికి దూరం అయిపోతున్నాడు. బాబు, ఆ డబ్బు నాకు ఇచ్చి మీ స్నేహంలో నన్ను కలుపుకోండి, నేను రిచ్ ఫెలోన్ అయిపోతాను. వాడు పోయాడు, వీడు వచ్చాడు, ఈ డబ్బు ఇటుకి ఇచ్చేద్దావరా, తీసుకో. ఇప్పుడు చెప్పు, ఈ డబ్బు అతను నీకు ఎందుకు ఇచ్చినట్టు? డాడీ, మనం వచ్చింది దేనికి? విజయ్ కోసం, దాని ఆస్తి కోసం. కానీ ఇప్పుడు మనం చేస్తుంది ఏమిటి? మనం వచ్చింది ఆస్తి కోసమేరా, కానీ మనకు డాక్టర్ అంశిత్రువే కూర్చుంది. ముందు దాన్ని ఇంటి నుంచి పంపించాలి. దానికి ఒకటే ఆధారం. ఏమిటి డాడీ? ఆ అనాథ బిడ్డ. ఏదో చదువుకున్న దానివని నిన్ను నా కంపెనీలో మహారాణిలా చూసుకుంటే చివరికి ఇలా పిల్లాడితో పారిపోయి వచ్చి నాకు బిజినెస్ లేకుండా చేసావు కదటే సావిత్రి. మీరు అనుకునే సావిత్రి ఈవిడ కాదు, ఈవిడ పేరు అర్చన. అవునులే, ఊరు మారినప్పుడు మనకు పేరు మారాలిగా. బొంబాయిలో రేఖ, మద్రాసులో రజని, బెంగళూరులో మోహిని, అప్పుడు హైదరాబాద్ లో సావిత్రి, ఇప్పుడు అమలాపురంలో అర్చన. అన్ని నువ్వేగా, ఏదో జాలితో నీ కడుపు తీయకుండా ఉన్నందుకు నా కడుపు మీద కొడతావంటే సావిత్రి. ఎవరా మనవు? హైదరాబాద్ లో సక్కుబాయి కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నావా? నువ్వేం మగాడవయ్యా, మనిషిని చూస్తే క్లాస్ గా ఉన్నావు, మాటలు మాత్రం బజార్దాన్లా ఉన్నాయి. ముందు బయటకెళ్ళు. అట్టాగా బజార్ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు మీరే బజార్ వాళ్ళు. నా విషయం తేల్చేదాకా నేను ఇంట్లో నుంచి కదలనంటే కదలను. అసలు విషయం ఏంటో కనుక్కోండి. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏమిటా? దీని గ్లామర్ మీద పెట్టిన పెట్టుబడి కంటే దీన్ని వెతకడానికైనా ఖర్చు ఇప్పటికీ 20,000 అయింది. ఆ డబ్బు నాకు ఇచ్చేస్తే నా దాన్ని నేను వెళ్ళిపోతాను. ఇవ్వకపోతే నేను ఊరుకున్నా నా ప్యాసింజర్లు మాత్రం ఊరుకోరు. అందుచేత మీరు తేల్చుకోండి. ఇది పరుగల కుటుంబం, ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. లక్ష్మీపుత్రుణ్ణి పట్టావు కదటే, వస్తా. మన ప్లాన్ ప్రకారం ఇంట్లో అందరికీ డాక్టర్ అమ్మ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు దాని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడతారంటావా? నాకు విజయ్ ఎలాగో దక్కలేదు, కనీసం ఆస్తి అయినా దక్కాలి. దానికోసమే కదా యజ్ఞం, అది వెళ్ళకపోతే కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకి కిండుతాను.
నిన్ను అపార్థం చేసుకోవటం కాదు, ముందు అనాథ పెట్ట ఎవరు పెట్టో తెలియాలి. చూడండి, నేను నిజం చెప్తున్నానండి, వాడు నా కొడుకు కాదండి, నా ఫ్రెండ్ బిడ్డండి. మళ్ళీ ప్లేట్ విరాయిస్తున్నావా? ఇంతకీ బతుకున్న ఫ్రెండా, చచ్చిపోయిన ఫ్రెండా? ఆ ఫ్రెండ్ ఎవరమ్మా? నీ పుల్లేడు చూస్తుంటే హైదరాబాద్ సక్కుబాయి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అలా చూడకు, ఇది గౌరవమైన కుటుంబం. నేను చూస్తూ చూస్తూ మా బావగారి పరువుని గోదాట్లో కలపడానికి ఒప్పుకోను. ఈ బిడ్డకు తల్లి నువ్వైతే వాడు అనాథలా అవుతాడు, ఈ ఇంటికి వారసుడవుతాడు. అదే మా బాధ. అసలు వాడు నీ కొడుకైతే మరి వాడు బాబెవడు చెప్పు. ఇంతకీ వాడు నీ కొడుకా కాదా? నా కొడుకు. ఏంటమ్మా, వాడు నీ కొడుకా? ఏరా నా కొడుకా? ఎవడే వాడు? రాంబాబు. వాడెవడ తల్లి? నా కొడుకు. అమ్మా, నేను నీ కొడుకునేనమ్మా, వీడు మాత్రం నా కొడుకు కాదు. ఒరే ఒరే, కళ్ళు పోతారా? నీ కంటికి అలా కనిపించినా నేను మాత్రం అలాంటి పని కాదు. పెళ్లికి ముందే ఒక అమ్మాయిని మోసం చేసినంత దుర్మార్గుని కాదమ్మా. ఇలా చేసేది ఎలాంటి వాళ్ళో తెలుసా? అయిన వాళ్ళ ప్రేమకు దూరమై రోడ్ల మీద జులాయిగా తిరిగేవాడమ్మా. నన్ను అలా పెంచావా? నేను జులాయినా? ఇదంతా నాటకం సార్. ఇంతకు ముందు హైదరాబాద్ లో కూడా ఇలాగే నాటకం ఆడారు. డబ్బులిచ్చి లవ్ లెటర్ రాయమన్నారు, రాశాను. విజయ్కు లవర్ గా నటించమన్నారు, నటించాను. ఒకరోజు మాయగా బిడ్డ పుట్టుకొచ్చాను. ఆ బిడ్డని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఆస్తి కోసం నాటకం ఆడుతున్నారు సార్. ఆస్తి కోసం ఏనాడు మేము నాటకం ఆడలేదు. అయినా మీ ప్రాబ్లం అంతా ఈ బిడ్డ గురించే కదా. ఈ బిడ్డను తీసుకునే వెళ్ళిపోతాను. అత్తయ్య గారు, ఇంకా ఎందుకంటే నిజాన్ని దాచిపెట్టి మీకు నీడ లేకుండా చేసుకుంటారు. లక్ష్మి, నా బాబు నాకు ఇచ్చేయండి. అపవాదంతో మీరు మరోసారి దేవత అనిపించుకున్నారు, కానీ వాడు లేకుండా నేను బతకలేదు. నా బాబు నాకు ఇచ్చేయండి, నా బాబు నాకు ఇచ్చేయండి. లక్ష్మి, ఇవ్వండి, నన్ను క్షమించండి. మీకు భార్యగా కంటే వాడికి తల్లిగా ఉందామని భావించి మీతో నిజం చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి. తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళ ముగ్గురు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నారు. భగవంతుడు సాక్షిగా నా కొడుకు. అదేడు, కథలా మలుపు తిప్పారో చూసావా? ఇలాంటి మోసగాళ్ళని ఇంట్లో ఉంచడానికి వెళ్ళదు, బయటకు నెట్టాయి. వాళ్ళని బయటికి నెట్టేస్తే వాళ్ళతో పాటు నన్ను కూడా బయటికి నెట్టేయాలి. అవును మావయ్య, ఆ బిడ్డకు తల్లి లక్ష్మి అయితే తండ్రి నేనే. అల్లుడు, లక్ష్మి, మత్తులో ఉన్న నిన్ను నేను మోసం చేశాను. నిజానికి శోభన నాడే నిన్ను గుర్తుపట్టాను. నిజం చెప్తే ఎక్కడ నువ్వు నన్ను అసహించుకుంటావునని ఇన్నాళ్ళు ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. నన్ను క్షమించి లక్ష్మి. ఈ విషయం నాకు ముందే తెలుసు రాంబాబు. అవును, ఈ నిజం నీ నోటి నుంచి బయటికి రావాలని, ఈ ఇంటి వారసుడు అనాథ కాకూడదనే నేను ఇంత నాటకం ఆడాను. బావగారు, నేను వెళ్ళొస్తా. అన్నయ్య గారు, మీకంటే పెద్ద దిక్కు మాకెవరున్నారో, మీరు మాతోనే ఉండిపోండి. నేనెక్కడుంటే మీకు దిక్కులు దొరకవు అమ్మా. తల్లి, నీపై వ్యభిచారణ మచ్చ వేసి నీ జుట్టు పట్టుకుని నీ ఇంట్లోంచి బయట గెంటుదాం అనుకున్నా. అలాంటి పరమరీచుడైన నన్ను నీ ఇంట్లో ఉండమంటున్నావు అమ్మా? వద్దమ్మా, వద్దు, వద్దు తల్లి, వద్దు, వద్దు. ఏమండి, మీకు నిజం చెప్పాలి. మీ ముగ్గురం చదువుకునే రోజుల్లో ఒకే హాస్టల్లో రూమ్మేట్స్, జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని ఆశపడేవాళ్ళం. ఆ ఆశ ఈరోజు ఈ ఇంట్లో తల్లిగా, కోడలిగా, కూతురిగా నెరవేరింది. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. అర్చన, నువ్వు ఒక అభాగ్యురాలకి సహాయం చేద్దామని తీసుకొచ్చావు, లేక జాలితో చెడిపోయిన నీ స్నేహితురాలకి మేలు చేద్దామని తీసుకొచ్చావో నాకు తెలియదు. కానీ లక్ష్మి ఎవరి వల్ల అయితే వంచింపబడిందో అతని వల్లే తిరిగి ఆమెకు న్యాయం చేకూరింది. ఆ భగవంతుడి సంకల్పానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
అది సరేనండి ఇంతకీ నేను ఉండాలా పోవాలా అదేంట్రా విజయ్ నిన్ను ప్రేమిస్తుంటాను ఈయన ఎక్కడ ప్రేమిస్తుందమ్మా ఇప్పుడు గారు నటిస్తుంటాను ఈ రోజు నుంచి నేను నటించడం మానేస్తున్నాను